ప్రియులరా, క్రైస్తవ సమాజాన్ని నేడు జనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యపడి ప్రభువుని వెంబడించే వాళ్ళు కొందరైతే ద్వేషంతో, పగతో, కక్షతో, అసూయతో రగిలిపోతున్న వాళ్ళు ఇంకెందరో. పోనీ బయట వారి సంగతి ఆలోచన చేయొద్దు. మనం దేవుని ఎరిగిన వారముగా, దేవుని పిల్లలముగా, విశ్వాసుల సమూహంగా, జ్యేష్ఠుల సంఘంగా మనం ఒకరిని ఒకరిని హెచ్చించుకుని, ఒకరినొకరు బలపరుచుకుని, ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకునే స్థితిలో ఉన్నామా లేదనేది ప్రశ్న. ముందు ఒక మాట, వెనుక ఒక మాట, ఉన్నప్పుడు ఒక పాట, లేనప్పుడు ఒక పాట, ఇలా రకరకాల పాటలతో, వదంతులతో, వర్ణలతో సమాజంలోనికి మన జీవితాలు ఎలా వెళుతున్నాయి, పత్రికలమైన మనం ఎలా ప్రజలకు స్వార్థను అందిస్తున్నాం, ప్రభు ప్రేమను వెల్లడి చేస్తున్నాం అని ఆలోచన చేస్తూ ఉంటే నిజంగా ఏ సంఘం బాగుంది, ఏ డినామినేషన్ బాగుంది, ఏ దైవజనుడు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఈ పరిస్థితులు, పద్ధతులు చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తూ ఉంది? మీరు గమనించండి, ఏ వీళ్ళందరూ ఇంతలే, మారరు, పోడు, వీళ్ళ పరిస్థితులు మారవు అంటూ భక్తి తొలిగా ప్రారంభించి తొలి తొలి మెట్ల మీదే నడుస్తున్న ప్రారంభ స్టేజీలో ఉన్నటువంటి వారు ఆ భయంకరమైన మాటలు వింటూ నాకొద్దు ఈ ప్రార్థన, నాకొద్దు ఈ ప్రార్థన అంట వెళ్ళిపోయేవారు కొందరుంటే, మరికొందరు ఏ అందరితో పాటు ఓ నలేలు చెప్పుకుంటే సరిపోద్ది, నలుగురితో పాటు కూర్చొని ఏదో భజన చేస్తే పోద్ది, ఏ వాళ్ళకి లేని ఆలోచన నీకే ఎందుకు కలుగుతుంది, అసలు మంచివాడిగా నీతి మంతుడిగా భూమి మీద ఎవడున్నాడు, ఎవడన్నా ఎక్కడన్నా ఉంటే ఒకడు చూపించన్నట్టుగా కొంతమంది వివాదాలకి, కొంతమంది భేదాలకు చోటిస్తూ సంపూర్ణమైన అనుభవంలోనికి రాలేక, పరిశుద్ధతను సంతరించుకోలేక జారిపోతున్న వారికి కనబడుతున్నారు. ఇంగ్లాండ్ దేశాన్ని ఉర్రు తొలగించి సినిమా హాళ్ళన్నిటినీ మూతపడేలాగా ప్రార్థించి సినిమా హాళ్లను మందిరాలుగా మార్చివేసిన ఇంగ్లాండ్ దేశపు అపోస్తలుడు జాన్ వెస్లీ, ఆయన సోదరుడు చార్లెస్ వెస్లీ ప్రారంభించిన హోలీ క్లబ్లో ఒక సభ్యుడిగా చేర్చబడిన వాడు జార్జ్ హిట్ఫీల్డ్ గారు. ఈయన ఏం చేశాడు తెలుసా? సభ్యత్వాన్ని పొందిన సభ్యుడిగా, దేవుని కోసం ఆగుక సాగిపోతున్న మంట కలిగిన దైవజనుడిగా ఉంటూ కొనసాగించబడుతున్న దినాలలో జాన్ వెస్లీ గారికి, జార్జ్ విట్ఫీల్డ్ గారికి వేదాంతపరమైన కొన్ని వ్యత్యాసాలు, భేదాభిప్రాయాలు కలిగినాయి, కొన్ని క్లాషెస్ వచ్చినాయి. ఆ సందర్భంలో ప్రియులరా, వాస్తవానికి వెస్లీ గారు, ఆయన ఒక మంచి ప్రార్థన పరుడు, వేదాంతపరంగా సువార్తను అందించగలిగిన వాడు, అందించాడు. జార్జ్ విట్ఫీల్డ్ గారు చారిత్రాత్మకంగా ఆయన ఒక మంచి ఉజ్జీవ ప్రసంగికుడు, పేరు సంపాదించుకున్నవాడు. వీళ్ళిరువురి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు వీళ్ళిరువురిని ఎలా మార్చినాయి అంటే ఉత్తర దక్షిణ ధృవాలుగా మార్చేసినాయి. సిద్ధాంతపరంగా వేరువేరు అయిపోయారు. ఈరోజున వాక్యాన్ని లెక్కిస్తున్న ప్రియ మిత్రులరా, సిద్ధాంతపరంగా, వేదాంతపరంగా కొన్ని కొన్ని సందర్భాలు వ్యత్యాసాలు కనిపించిన పరిశుద్ధాత్ముడు, భాషలు, ప్రవచనాలు, తత్వము, ఏకత్వము, తండ్రి అయిన దేవుడు జెండా కింద ప్రవేశించుట,
ముంచుడు బాప్తీసాలు, చిలకరింపు బాప్తీసాలు, ఇలా కొన్ని వ్యత్యాసాలు కనిపించిన తండ్రిని బట్టి, పరలోకమందున్న దేవుని బట్టి మనమందరము ఒక చెయ్యున్నాం. ఇచ్చిన రక్షణకు మనమందరము కూడా పాత్రులమయ్యున్నాం. ఈ పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, వీరిద్దరి మధ్య కలిగినటువంటి వ్యత్యాసాన్ని బట్టి ఒక సహోదరుడు వచ్చి జార్జ్ విట్ఫీల్డ్ గారితో మాట్లాడుతూ అంటాడు, ఏమండి జార్జ్ గారు, మీకు కొన్ని వ్యత్యాసాలు, కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఆ విషయం తెలుసు. మీరు పరలోకం చేరాక తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుట జాన్ వెస్లీ గారిని చూడగలరా అని అడిగాడు. ఈ కయాలు పెట్టే, గొడవలు పెట్టే, ఈ సమస్యలు తెచ్చే, వదంతులు రేపేవారు ఒక స్థలానికి, ఒక ప్రాంతానికి, ఒక సమయానికి అడ్జస్ట్ అయిపోయి ఉండరు. వాళ్ళకి ఎక్కడ దొరుకుద్దా, ఏం మాట్లాడదామా, ఏమి రేకెత్తించుదామా, ఏ సమస్యను తెచ్చిపెడదామా, వీళ్ళ మనస్సును ఎలా చెరుపుదామా, వీళ్ళ ఆలోచనలు ఎలా పాడు చేద్దామని దుష్టి ద్వారా ప్రేరేపించబడిన వారై కాసుకుని కూర్చుని ఉంటారు. ఇప్పుడు జార్జ్ విట్ఫీల్డ్ గారిని అడుగుతున్నాడు ఆ సహోదరుడు, మీ ఇద్దరి మధ్యలో కొన్ని వేదాంతపరమైన వ్యత్యాసాలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాల్లో మీరు కలవటంలా ఒకరికి ఒకరు ఉత్తర దక్షిణ ధ్రువాల్లాగా ఉన్నారు, మీరు పరలోకం పోయినప్పుడు జాన్ విస్లీ గారిని చూస్తారంటున్నాడు. అప్పుడు జార్జ్ విట్ఫీల్డ్ గారు ఏమనాలి, ఆడెందుకు వస్తాడు పరలోకం, వాడు బోధ తప్పు, వాడి ప్రసంగాలు తప్పు, వాడి చర్చి ఆరాధన కార్యక్రమాలే తప్పు, వాడిస్తున్నటువంటి విధానం బాప్తీసం అంతా సంపూర్ణంగా బైబిల్కి వ్యతిరేకమైంది, వాడు పరలోకం పోడు, పరలోకం రాడు, పరలోకం చేరడని అతనుకున్నటువంటి ఆ వ్యత్యాసాన్ని బట్టి, వేదాంతపరమైన విభేదాలను బట్టి మాట్లాడాలి. కానీ జార్జ్ విట్ఫీల్డ్ గారు ఏమన్నారు తెలుసా, వాక్యం ఎరిగిన వాడై, లేఖనాలు సవి చూసిన వాడై, మోకాళానుభవం కలిగిన వాడై, దీన మనస్సు కలిగిన వాడై, తగ్గించుకుంటలో తనకు తానే చాటి కాబట్టి జార్జ్ గారు అంటారు, ఆ మహాభక్తుడు, ఆ ప్రార్థనాపరుడు, రాత్రింబగళ్ళు శ్రమించి సువార్తను అందించిన ఆ మంచి దైవజనుణ్ణి తండ్రి అయిన దేవుని సింహాసనం దగ్గర కూర్చుని చూసే భాగ్యం ఈ దౌర్భాగ్యుడికి ఉంటదా, నేనెక్కడో చివరిలో ఉండి దూరం ఉండి చూస్తానేమో, ఆ దైవజన్ను చూసే భాగ్యం దేవుడు నాకు కూడా ఇస్తాడని నేను అనుకుంటున్నాను అని నోరార మనసార తనివితీరా పలికిన పలుకు ఆ మాట, ఆ ఎదుట వ్యక్తి మాట్లాడకుండా ఉండడానికి, నోరు మూయటానికి, రకరకాల అపోహలు లేకుండా, రకరకాలటువంటి తప్పుడు సిద్ధాంతాలకి చోటు లేకుండా జార్జ్ గారు ఇచ్చిన సాక్ష్యం ఎంత అద్భుతమైందో, అమోహమైందో ఒకసారి ఆలోచించేయండి. అందుకే రోమిల్ రాసిన పత్రికలో 12:10 ఉంది, ఒకరికొకరు గొప్పవారిగా ఎంచుకునుడి, ఒకరికన్నా ఒకరు, ఒకరికి మించి ఒకరు, మీరు భయభక్తులు కలిగిన వారిని ఎంచుకుని, నాదేం లేదు, ఆయన వల్లే నేను పాడలేను, నా పక్కవారి వలె బోధించలేను, ఆ సహోదరుని వలె నేను రాత్రంతా నిలబడలేను మోకాళ్ళ మీద, ఈ సహోదరి వలె నేను సహనం కలిగి ప్రార్థించలేను, ఆ తల్లి వలె నేను ప్రార్థనలో క్రమశిక్షణ కలిగి ఉండలేను అని వారిలో ఉన్న గొప్పతనాన్ని చూస్తూ వారికన్నా మీరు తక్కువగా తగ్గించుకొని నీ తోటి వ్యక్తిని ఎప్పుడైతే గొప్పగా ఎక్కువగా ప్రేమించి హెచ్చిస్తావో సాతాను కోటగోడలను కూల్చిన వాడవవుతావు, కూల్చిన దానమవుతావు. వాక్యం అలకిస్తున్న ప్రియ దేవుని ప్రజలారా, నీ పక్కవారి వైపు చూసి ఇతడు అంత గొప్పవాడా, ఇవి ఇంత గొప్పదా, ఇంత మంచిదా, ఏ మంచి ఉంది, వాళ్ళ సంగత నాకు తెలియదా, వీళ్ళ బ్రతుకు నాకు తెలియదా, వీళ్ళ నడక, వీళ్ళ పడక, వీళ్ళ శాస్త్రం నాకు తెలియదా అనుకుంటా నీ పక్కవారి గురించి ఎప్పుడైతే చెడ్డగా ఆలోచన చేసి నీ పక్కవారి మీద మనసు పెడతావో, పక్కవారిని పొరలని వెతికినంత కాలం నీ హృదయం అంతకంతకు చెడిపోద్దని, నీ హృదయం దేవునికి దూరం అవుద్దని గ్రహిస్తావో, వెంటనే నీ పక్కవారి మంచితనాన్ని చూస్తావు, నీ పక్కవారి మీద నింద మోపక మంచివారని సాక్ష్యమిస్తావు,
శత్రుని జయిస్తావు, దుష్టుని పారదొలతావు, ప్రభు ప్రేమ సందేశం ద్వారా ప్రజలను బలపరుస్తావు. కనుక ఈ సందర్భాలకు ఇస్తున్న ప్రియ నేస్తమా, కాస్త ఆలోచన చేయి. ఇప్పటివరకు నీ పక్కవారి గురించి చెడ్డ సమాచారం అందించావా? నీ పక్కవారు నీకన్నా తక్కువవాళ్ళు అనుకున్నావా? నీ పక్కవారు నీకన్నా లేనివాళ్ళు కానివాళ్ళు అనుకున్నావా? నీ పక్కవారు చేసే భక్తి భక్తే కదని చాటింపేసావా? వారు నీకన్నా గొప్పవారు కానే కాదని చెడ్డవారిని చిత్రీకరించి సమాజానికి పరిచయం చేసావా? ఆ పనిచేయడం కానీ దేవుడు నిన్ను పిలిచింది. నువ్వు సాతాను ఏజెంటుగా కాక క్రీస్తు సైన్య సమూహంలో చేరిన ఒక ఆధ్యాత్మిక వీరుడుగా, క్రీస్తు సమర యోధుడుగా, సిలువ సాక్షిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆ పనిలో మనందరం కొనసాగుదాం. మనతో ఉన్న వారిని, మన చుట్టూ ఉన్న వారిని మనకన్నా గొప్పవారిగా ఎంచుదాం. చూద్దాం, ప్రభు ప్రేమను ప్రకటిద్దాం, వారిని గణపరచుదాం, ప్రభు నామను మైంపరుద్దాం. అట్టి కృపణ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.